అభిప్రాయ సేకరణలో పడిపోయింది నిర్వహించే వైపునకు వడిపడిగా అడుగులు వేస్తోంది భారత వాసి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఎన్నికల నిర్వహణ సవాళ్లు లాంటి అంశాలపై ఈ కమిటీ సూచనలు చేయనుంది ఇక ఎన్డీఏ భాగస్వామి పక్షాన ఈ విధానానికి మద్దతు పలుకుతున్నాయి తాజాగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కమిటీ ఏర్పాటు చేసింది కమిటీ చైర్మన్ గా మాజీ రాష్ట్రపతి కోవింద్ ఉండనున్నారు ఇక అమిత్ షా అధీర్ రంజన్ ఆజాద్ ఎన్కే సింగ్ సుభాష్ హరీష్ సల్వే సంజయ్ కుఠారి సభ్యులుగా ఉండనున్నారు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలకు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో ఇప్పటికే అభిప్రాయ సేకరణలో పడిపోయింది ఒకేసారి ఎన్నికలు నిర్వహించే వైపునకు వడివిడిగా అడుగులు వేస్తోంది భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది ఇక ఎన్నికల నిర్వహణ సవాళ్లు లాంటి అంశాలపై ఈ కమిటీ సూచనలు చేయనుంది ఇక ఎన్డీఏ భాగస్వామి పక్షాన ఈ విధానానికి మద్దతు పలుకుతున్నాయి తాజాగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కమిటీ ఏర్పాటు చేసింది ఇక కమిటీ చైర్మన్ గా మాజీ రాష్ట్రపతి కోవింద్ ఉండనున్నారు అమిత్ షా అధీర్ రంజన్ ఆజాద్ ఎన్కే సింగ్ సుభాష్ హరీష్ సల్వే సంజయ్ కుటారి సభ్యులుగా ఉండనున్నారు రైట్ ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ అనౌన్స్ చేసింది ఇక కేంద్రం మరి ఈ కమిటీలో కీలకమైన వ్యక్తులను కమిటీలో సభ్యులుగా చేర్చడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే కాంగ్రెస్ నుంచి అధీర్ రంజన్ చౌదరి ఇక ఆజాద్ అలాగే ఏకే సింగ్ సుభాష్ హరీష్ సాల్వే న్యాయ నిపుణులు అలాగే సంజయ్ కొఠారి సభ్యులుగా ఉన్నారు మరి ఈ కమిటీ ఈ విధి విధానాలను తయారు చేసి ఈ కమిటీ రేపు పార్లమెంట్ సమావేశంలోగా కమిటీ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది ఇక అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ మళ్ళీ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు అన్ని రాష్ట్రాల లోక్సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి ఇప్పుడు ప్రతిసారి కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇప్పుడు చూస్తే డిసెంబర్ లో 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి తర్వాత ఇంకొక 4 రాష్ట్రాల ఎన్నికలు ఆ తర్వాత ఇంకొక 10 రాష్ట్రాల ఎన్నికలు ఒక్కొక్కసారి ఎన్నికలు ఇలా జరగడం వల్ల ఖర్చు బాగా ఎక్కువైపోతుంది దానివల్ల ఇబ్బందులు ఎదుగుతున్నాయి కాబట్టి ఇక సమస్యను ఖర్చు తగ్గించాలా ఎన్నికలు ఒకసారి జరగాలా అన్ని చోట్ల అని చెప్పేసి కేంద్రం భావిస్తుంది అందులో భాగంగానే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ బిల్లుని ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టాలని కేంద్రం భావించింది ఈ కేంద్రం భావించిన నేపథ్యంలో ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు లోగానే దీని సంబంధించిన డెసిషన్ రావాలి రిపోర్ట్ రావాలి ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడతారు సెప్టెంబర్ 18 నుంచి 23 వరకు జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతారని చెప్పేసి సమాచారం అందుతుంది అయితే రామకృష్ణ వ్యతిరేకత అనేది కూడా ఉన్నందున ఈ వ్యతిరేకతను దాటుకుని ముందుకు ఏ విధంగా వెళ్లే అవకాశం ఉండొచ్చు అంటే వ్యతిరేకత 100% ఉంటుంది అందులో డౌటే లేదు ఎందుకంటే ఈ కొన్ని రాష్ట్రాలు అసలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు సమర్థిస్తున్నాయి కొన్ని దీని ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలని సమర్థిస్తున్నాయి ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలు ఏదో సాంగం అన్ని వ్యతిరేకిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ బిల్లుని తీసుకురావడం అంత ఈజీ కాదు అయినప్పటికీ కూడా కేంద్రం తన వంతు ప్రయత్నం తను చేస్తుంది తన ఎలాగైనా సరే ఈ బిల్లును తీసుకొచ్చి ఒకసారి ఎలక్షన్స్ నిర్వహించాలని చూస్తుంది ఒకవేళ అలా సాధ్యం కాని పక్షంలో నేరుగా లోక్సభ ఎన్నికలకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి కూడా కేంద్రం భావిస్తుంది ఓకే రైట్ థాంక్యూ రామకృష్ణ